అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మైస్ కుకింగ్ క్యాప్ నేను ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు మన ఛానల్లో బెండి మసాలా ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎక్కడ కూడా జిగురు జిగురు అనేది లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా ఎలా రెడీ చేయాలో చూద్దామండి దానికోసము ఒక పావు కిలో వరకు బెండకాయలు లేతగా ఉండేటువంటి బెండకాయలను తీసుకోవాలండి తీసుకుని కడిగి వాటర్ ఏవి లేకుండా కాటన్ క్లాత్ తుడిచి వన్ ఇంచు వరకు ముక్కలు కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కూడా ఉండకూడదు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెట్టినప్పుడు మనకు కొంచెం జిగురు జిగురుగా అయ్యే అవకాశం ఉంటుంది మూత కూడా పెట్టకుండా ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయ్యేలోపు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలండి దీన్ని కూడా మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఈలోపు మనము బెండకాయలు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యండి ఇలా చేంజ్ అయినప్పుడు ఒక టొమాటోని తీసుకొని సన్నగా ముక్కలుగా తరుగుకొని వేసుకోవాలి వీటి మొత్తాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకి టొమాటో కూడా ఉడికిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము అన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నింటినీ కూడా మనము ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మసాలాలు వాడిపోయే అవకాశం ఉంటుంది ఈలోపు మన బెండకాయలు కూడా చూశారు కదండి వేగిపోయాయి వీటిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము తర్వాత మనము ఒక హాఫ్ కప్పు వరకు పుల్లటి పెరుగును తీసుకొని మనము ఆనియన్స్లు వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టి ఉడికించుకుందాము ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్న తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయలు మొత్తాన్ని కూడా కర్రీలో వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపినప్పుడు మనకి మసాలాలు కొంచెం టైట్గా ఉన్నాయంటే ఓ వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి యాడ్ చేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనము వేసుకున్నటువంటి మసాలాలు మొత్తము బెండకాయకి పడతాయండి ఇలా పట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం సూప్గా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మనము ఒక్కసారి బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి రవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన బెండి మసాలా ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి పిల్లలు కూడా కొంచెం జిగురుగా ఉంటే తినడానికి ఇష్టపడరు మనం ఇలా చేసి పెట్టడం వలన మసాలా ఫ్లేవర్తో ఎక్కడ కూడా జిగురు లేకుండా తినొచ్చండి దీన్ని రోటీ చపాతి రైస్ బగారా రైస్లోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్